టూ ఛానల్స్కి టూ యాడ్సెన్స్లు క్రియేట్ చేసుకోవచ్చు అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా క్రియేట్ చేసుకోవచ్చు అండి కాకపోతే మీరు సేమ్ నేమ్తో అయితే క్రియేట్ చేయలేరు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక ఒక అకౌంట్ ఉందనుకోండి యాడ్సెన్స్ అకౌంట్ ఆల్రెడీ మీకు ఒకటి ఉంది మళ్ళీ మీరు అదే నేమ్తో ఇప్పుడు మనకి మీరు ఈవెన్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన ఐ మీన్ ఒక ఛానల్కి మోనటైజేషన్ చేసేవాళ్ళు అయినా కూడా ఒక్కొక్కసారి మీ నేమ్ ఇస్తే డిజప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఆ నేమ్తో ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉండడం వల్ల డిజప్రూవ్ అవుతుంది అనమాట సో మీరు ఆ నేమ్తో కాకుండా వేరే నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు అడ్రస్ సేమ్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లమే ఉండదు బట్ నేమ్ మాత్రం యాడ్సెన్స్లో మెయిన్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ నేమ్ ఏదైతే ఉందో అదే మన ఐడెంటిటీ కార్డ్లో ఉండాలి ఎందుకంటే తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అడ్రస్ సేమ్ ఉన్నా ఏం లేదు బట్ పేరు మాత్రం డిఫరెంట్గా ఉండేలాగా ఉంటే మనం టూ ఛానల్స్కి వేరే వేరే అకౌంట్స్ ఇచ్చుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఒకే ఫోన్లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఏమి ప్రాబ్లమేమీ ఉండదు కాకపోతే ఎప్పటికప్పుడు లాగౌట్లు చేసుకుని లాగిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో టూ సెన్స్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి నేమ్ అనేది సేమ్ అసలు ఉండనేకూడదు నేమ్ సేమ్ లేకుండా మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉన్నా కూడా ఏమీ ప్రాబ్లమే ఉండదు మీరు ఒకటే మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లమే ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే నేమ్ ఒక్కటే డిఫరెంట్గా ఉండాలి అండ్ ఇంకా మిగతా వెరిఫికేషన్ ప్రాసెస్లో అన్నీ సేమే అలా కాకుండా మీరు ఒక రెండు ఛానల్స్ని ఒకటే యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నారనుకోండి ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్లు పిన్ వెరిఫికేషన్లు పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయడంలో ఇవన్నీ ఒకసారితో అయిపోతాయి అలా కాకుండా మీరు టూ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే రెండిటికి వెరిఫికేషన్ చేయాలి రెండిటికి పిన్ వెరిఫికేషన్ అలాగే మళ్ళీ ఈ పేమెంట్ డీటెయిల్స్ రెండు వేరే వేరే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా సో అదనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము